ఆంధ్రప్రదేశ్ తెగలు 33లో ఒకటైన నాయకపోడు కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చింతలపూడి మండలం కాండ్రికగూడెం గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకపోడు రాష్ట్ర అధ్యక్షుడు అప్పిరెడ్డి నాగు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి నాగు మాట్లాడుతూ నాయకపోడు కులస్తుల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా నాయకపోడు కులస్తుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. నాయకపోడు కులస్తులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని ఈయన డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి పోలవరం నియోజకవర్గాల్లో ఎక్కువగా నాయకపోడు కులస్తులు ఉన్నారని అన్నారు. కన్నాపురంలో ఉన్న ఐటీడీఎస్ సేవలను జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు విస్తరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కాసిన లక్ష్మీనారాయణ, చింతలపూడి మండల అధ్యక్షుడు బేతం హనుమంతరావు, టి నరసాపురం మండల అధ్యక్షుడు నారం రాజా మరియు వీరితో పాటుగా నాయకపోడు నాయకులు అప్పిరెడ్డి రాము, బుద్ధ నాగేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నాయకపోడు సేవా సంఘం అంటే నాయకపోడు అనే పదం నాకు తెలిసినంత వరకు ఈ ఊళ్ళో ముందు రావడానికి కారణం లేకపోతే ఆదిలాబాద్లో ఉన్న పెద్దలతో కానీ లేకపోతే ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్దలతో కానీ సత్సంబంధాలు కొనసాగించాలి. అందరికన్నా ముందు ఈ ఊళ్ళో ఇదిరా మంది నాయకపోడు అని చెప్పడానికి మూల కారకులు ఉన్నారంటే అది బుద్ధ నాగేశ్వరరావు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీకు చిన్నప్పుడు కూడా పోతారా పోయిరా మనం పోతే పోయాల్సిన బాధ్యత మాత్రం మీ దగ్గరే ఉంటుంది. కాబట్టి భావితరాలు మీరందరూ ఆలోచించాలి. మన పిల్లల పరిస్థితి ఏంటి, మనం చేసిన పని మన పిల్లలు చేయాలా, ఇలాంటి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాయకపోడు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నాయకపోడుకి ఒక గుర్తింపు రావాలి. ఫస్ట్ ప్రతి ఊళ్ళో కూడా నాయక గ్రామ కమిటీల్లో ఉన్న అమౌంట్స్ కానీ ఫండ్స్ కానీ లేకపోతే ఆ ఫండ్ అటు జనరేట్ చేయాలి. ఆ గ్రామ కమిటీలు ఏం చేస్తే బాగుంటుంది. ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా కొమరం భీమును మధ్య రామచంద్రరావు గారి విగ్రహం ఎక్కడో చోట ప్లేస్లో పెట్టి ప్రతి సంవత్సరం కూడా ఆ కొమరం భీము మధ్య రామచంద్రరావు గారి విగ్రహాల దగ్గర ఈ ప్రపంచ ఆదివాసి అంటే పక్కోడితో కలిసి మనోళ్ళు మనమే విమర్శించుకుంటా ఉన్నాం. చరిత్రలో నాయకపోడికి ఒక పేజీ ఉంది, ఆదివాసీ నాయకపోడు. ఆ దినోత్సవాలు ఇక ముందు కాలంలో ఖచ్చితంగా జరుపుతాను. మరి ఒక్కసారి శుభాకాంక్షలు చెప్తూ జై నాయకపోడు, జై నాయకపోడు, జై నాయకపోడు.